Hi, fifth class students. How are you all? Yes, I hope you all are good. So last time what we discussed? The monkey and the crocodile. Today we'll discuss the neighbors. Okay, all of you open the page number 37. Listen carefully. People who live on the right of us are very quiet and make no fuss. But the family on the left clattered about day and night and sometimes shout. Evanadu, the people who live on the right of us. So, mana right side undevalu. Ante iruparu anamata. So, kontha right side untaru, kontha mana left side untaru. So, some are in our opposites. Mana opposites lo kuda untaru. They are very quiet and make no fuss. చాలా సైలెంట్ ఉంటారు, అలాగే చాలా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అంటే వరీ అబౌట్ స్మాల్ థింగ్స్, బట్ ద ఫ్యామిలీ ఆన్ ది లెఫ్ట్ క్లాటర్ అబౌట్. సో లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఉన్నారనుకోండి, దే కెన్ మేక్ ఏ లౌడ్ ఆఫ్ నాయిస్. సో లెఫ్ట్ సైడ్ వాళ్ళు నాయిస్ చేస్తారు, రైట్ సైడ్ వాళ్ళు ఏం చేస్తారు, క్వైట్ గా ఉంటారు. ఓకే, day and night and sometimes shout. So some people sir day and night eppudu shout chestune untar anamata. So next and the people on the left of us are really rather marvelous. Instead of being put out by everything, they burst out laughing and singing. So ఏంటి, అట్ మన లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చాలా చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట, అద్భుతమైన పనులన్నీ. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ పుట్ అవుట్ బై ఎవ్రీథింగ్, సో బయటికి ఏమైనా పెడుతూ ఉంటారు అలాంటి. దే బ్రస్ట్ అవుట్ లాఫింగ్ అండ్ సింగింగ్, ఎప్పుడు మన ఎంపీ పక్క వాళ్ళందరూ గట్టిగా నవ్వుతూ ఉంటారు, అలాగే దే కెన్ సింగింగ్ ద సాంగ్స్. బట్ ద ఫ్యామిలీ హూ లివ్ ఆన్ ద రైట్ ఆఫ్ అస్ ఆఫెన్ మేక్ మీ క్యూరియస్. సో మన రైట్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఈ పక్కన ఏం జరుగుతుందో దే హ్యావ్ టు నో. సో వాళ్ళకి తెలియాలి ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, ద వే ద ఫస్ట్ విస్పర్ ఆఫ్ టు ద మదర్ the sister to her cry to her silent brother, I suppose that neighbors are meant to be different. So indeed, the way the father whispered to the mother, so father and mother they can speak very softly, sister to her silent brother, so sisters and brothers are so silent at the home. ఐ సపోజ్ దట్ నైబర్స్ ఆర్ మైండ్, అంటే ఇరుగు పడుగు వాళ్ళు ఎప్పుడు, అంటే మనమనే కాదు పక్క వాళ్ళు కూడా సైలెంట్ గా ఉండాలని చెప్పేసి అనుకుంటారు. ఇట్స్ టు బి డిఫరెంట్, అంటే మనం ఒకలా ఉంటాం, మన లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఒకలా ఉంటారు, రైట్ సైడ్ వాళ్ళు ఒకలా ఉంటారు, ఆపోజిట్ వాళ్ళు కూడా దే ఆర్ డిఫరెంట్ ఆఫ్ అస్. సో దట్ ఈస్ ద లెసన్ ఆఫ్ నైబర్స్. సో దిస్ రైమ్ వాస్ రిటన్ బై లియోనార్డ్ క్లర్క్. Leonard Clark. Okay. Okay, fifth class students. I hope you understood the neighbor's rhyme. So, see you in the next class.